హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ చికెన్ కర్రీ తయారు చేసుకుందామండి. అదేంటంటే ఈ చికెన్ కర్రీ రోటీలోకి చపాతీలోకి మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కగా తినడానికి బాగుంటుంది, రైస్లో కూడా బాగానే ఉంటుంది. మనం రోటీలోకి చపాతీలో కంటే కొంచెం మసాలా కారం అయితే తక్కువగా చేసుకుంటాం కదండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చక్కగా తినచ్చు అన్నమాట. నేను అది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలో మనం కర్రీ ఏదైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దానిలో ఒక 4 స్పూన్ల వరకు టేబుల్ స్పూన్స్ అంటే 4 టేబుల్ స్పూన్ అంటే 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 2 చొప్పున లవంగ మొక్కలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 కప్ అంటే 2 రూపాయలు చిన్న ఉల్లిపాయలండి, మీడియం సైజు. పెద్దదైతే 1 రూపాయ సరిపోద్ది, కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకుని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని రెసిపీలు ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ విధంగా మనం ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు, కొంచెం కలర్ మారే వరకు, ఈ కంటెస్టెంట్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ కలర్ వచ్చేటప్పటికి బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ మనకి మంచి స్మెల్ వస్తుంది, గ్రేవీ చక్కగా తయారవుతుంది అన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయి వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. స్కిన్ తోటే తీసుకుంటాను నేను, ఎందుకంటే మేము కాల్చి తీసుకుంటామన్నమాట కోడిని, చికెన్ని. అందువల్ల నేను స్కిన్ తీయను. మీరు కూడా నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే స్కిన్ లెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. నేను 1/2 కిలో తీసుకున్నానండి, 1/2 కిలో విత్ స్కిన్ అనమాట. 1/2 కిలో చికెన్ దీనిలో వేసుకోవాలన్నమాట. మనం నిమ్మరసం సాల్ట్ వేసి కడుక్కోవాలండి చికెన్. ఎప్పుడైనా సరే కడుక్కుంటే మనకు విశ్వాసం అనేది ఉండదు అనమాట. చక్కగా కర్రీ ఎలా చేసుకున్నా మంచి స్మెల్ వస్తుంది. అలా కడిగేసుకుని ఉంచుకున్న చికెన్ వేసేసుకుని 1-5 మినిట్స్ 3 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత దానిలో 1/4 కప్ వరకు గ్రీన్ పీస్, మనకి బీన్స్ ఉంటాయి కదండి, ఆ బీన్స్ ఉన్నా 1/4 కప్ వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. తర్వాత ఇష్టమైతే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని. 2 పొటాటోస్ అండి, మీడియం సైజ్ పొటాటోస్, 2 మీడియం సైజ్ ముక్కలు కింద కట్ చేసుకొని వేసుకుని మూత పెట్టేసుకుని మనకు 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. నేను బ్రాయిలర్ మాస్మ్ ఇది, చికెన్ బ్రాయిలర్ అండి, ఫారం కాదు. అందుకనే కుక్ అయిపోతే ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని మరలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత 1/4 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసేసుకుని కలుపుకోవాలండి. దీంట్లో పెద్దగా మసాలా ఏమీ వేయలేదు. కలుపుకున్న తర్వాత ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే ఈ ఉప్పు కారం అంతా చికెన్కి పొటాటోకి పడుతుంది అన్నమాట. చికెన్ పొటాటో కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత 2 టమాటాలు రెడ్గా చిన్న టమాటాలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకుని మూత పెట్టేసుకుని మళ్ళీ 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. దీనిలో పెద్దగా మసాలా మనం ఏమి వాడలేదు కాబట్టి చాలా ఈజీగా రొట్టెతో తినచ్చు. తర్వాత 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని మనం 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటో కుక్ అయిపోతుంది, చక్కగా గ్రేవీ వస్తుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, గరం మసాలా వేసుకుని లేకపోతే ధనియాలు, జీలకర్ర, పాపీ సీడ్స్ ఇవి పొడి చేసుకుని వేసుకున్న సరిపోతుంది అన్నమాట. మన గరం మసాలా అంటే ఇంట్లో ఉంటాయి కదండి, 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలో మనం కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తొందరగా రెడీ అయిపోద్దండి. మనం ఏదో చికెన్ వండాలంటే పెద్ద హైరాన్ పడవలసిన పని లేదు. చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా బ్రాయిలర్ అయితే మనకి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే తొందరగా వాళ్ళకి చూడటం మనం కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుక్ చేసుకుంటే రోటీలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి, అన్నం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ
ఫ్రెండ్స్ని షేర్ చేయండి. కలర్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎవరైనా సరే కుక్ చేసేయచ్చు ఈ కర్రీ. ఇంతగా మనం కష్టపడాల్సిన పని ఏమి లేదు. కొత్తిమీర మళ్ళా నేను గరం మసాలా అంటే ముందు మర్చిపోయాను, తర్వాత వేసాను అనమాట. దాని గురించి నేను మళ్ళీ ఒక్కొక్కసారి కొత్తిమీర వేయాల్సి వచ్చింది. ఓకే, ఈ విధంగా తయారు చేసుకుంటే చూడండి కర్రీ ఎంత చక్కగా మంచి కలర్లో వచ్చింది, చాలా టేస్ట్ కూడా అలా ఉంది. ఓకే ఫ్రెండ్స్.